వీడికి ఆ టర్న్ తీసుకొని అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. లెఫ్ట్ సైడ్ నిన్న వచ్చినాయి. ఇది రావాలి ఆల్రెడీ హద్దు వేసి ఉంది గవర్నమెంట్. ఆడి వరకు మాది ఉంది, ఆడి వరకు మాది ఉంది, ఆడి వరకు ఎక్స్ప్లోరేషన్ అయినాక సార్ అడిగి 170 మీటర్లు వస్తాయి. అక్కడికి వెళ్ళి సుమారు ఆడికి వెళ్ళి ఒక 60 మీటర్లు వైడింగ్ టైప్ నీళ్ళు ఉన్నాయని అది వాళ్ళు ఏమంటారు, ఇది వేళ ఓపెన్ ఉంచితే మా ఇల్లు అది ఊడిపోతాయి, పైప్ లైన్ షిప్ చేయాలని ఒక చెప్పండి. అది ఎక్స్కవేషన్ చేయలేదు మరి మిషన్ అలా గోతలు బ్లాక్ ఎవ్రీ 3 మీటర్లకు ఒక చాంబర్ వస్తుంది, ఓపెన్ చేసుకోవచ్చు. అది 7.5 ఒక పైప్ అది 60 40 40 అంటే దగ్గర దగ్గర 15 పైప్ లేదు. వాటర్ ప్రూఫ్ తీసుకొని పోయే వాటర్ ఏ విధంగా పోతుంది అంటే లోపల తింటే పైప్ లెక్క తీసుకుంటాం. MP3 పైప్ MP3 డయామీటర్ డయా మనకి ఇది 5 లైన్ గాల సార్, 3 ఫీట్ల గాల 900 వేసింది వస్తుంది. దీని గాలకు 900 లోపల లోపల 9.5 9 వస్తుంది, 3 ఫీట్ వస్తుంది. మంచి ఇబ్బంది పెట్టడం మనకి ఎందుకు పని కావాలి అన్ని కొట్టాలనుకుంటే రెండు సరే సార్. ఇప్పుడు ఇక నల్లపల్లి మన మల్లికార్జున వాడు ఎట్లా దానికి పోవాలని చెప్పవా వాడికి రోడ్ ఇంకెన్ని రోజులు ఉంటుంది డిస్ప్యూట్ ఏడవైనా డిస్ప్యూట్ ఏంటరేమా లోగా అంటాం పోయి నిలబడి పెట్టావు సదర్ సాబు. అరే నేను రెడీ ఉన్నా భయ్. ఎవరు అబ్జెక్షన్ చేసిన సొల్యూషన్ అయితే రావాలి కదా సార్. అది మీకు పంపండి ఇంజనీర్ వాళ్ళకు అట్లా ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి సార్. విన్నాడు అది ఏంటే బాత్కరావు జమాల్సే నువ్వు ఎప్పుడు గీడ చెప్తావు జమాల్ కమాల్ ఎందుకు పట్టుకోవా లీడర్ రేనారి ఏం బిల్ ఆగింది నీ ఆగుతూ మీరు టెండర్ వేయద్దు ఇంకో వేసుకుంటారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు 44th వార్డు వారి శంఖ వార్డ్ వారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ డిఈ గారికి సిబ్బందికి అలాగే ఈ వార్డ్ వాస్తవ్యం మరియు వార్డ్ జగిత్యాల పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ అన్న గారికి ఈరోజు 44వ వార్డులో 5 లక్షల రూపాయల వరతతో మున్సిపల్ పంటో సిసి రోడ్ సిసి డ్రైన్ అండ్ దాని మీద ఒక ఆర్సీసీ స్లాబ్ మంచి రోడ్ ఎక్స్టెన్షన్ గా ఉంటుంది. ఆర్సీసీ స్లాబ్ కి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మరి కొత్త కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా జగిత్యాల పట్టణాన్ని ఆధునీకరిస్తూ సుందరీకరణ దిశగా కూడా వడివడిగా అడుగులు వేస్తున్నాము. అటు సీసీ కెమెరాలు అమర్చడం కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్స్ అమర్చడం కానివ్వండి, మరియు డివైడర్స్ పైన సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, అలాగే మరి స్వచ్ఛ జగిత్యాలుగా మార్చే దిశగా పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి,
మరి చెరువు కట్టల అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతి వార్డులో కూడా రోడ్స్ అండ్ డ్రైన్స్ మౌలిక వసతుల కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మరి కొంత ప్రగతి నిరోధక శక్తులు మమ్మల్ని ఆపుతూ ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తా ఉన్నాము. గౌరవ మా నాయకులు సంజయ్ అన్న గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. తప్పకుండా ఇదే స్ఫూర్తితో మా కౌన్సిల్ సభ్యులందరము కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. మరి మరీ ముఖ్యంగా ఓపెన్ జిమ్స్ ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నాము. గతంలో 3 ఓపెన్ జిమ్లు కూడా మంచి జంక్షన్స్లలో ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మరి ఈ రోజు కూడా ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంజయ్ అన్న చేతుల మీదుగా. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను, కానీ జగిత్యాల ప్రజలకు, జగిత్యాల ప్రజల ఆరోగ్యం గురించి కానీ వారి సౌకర్యాల గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా దృష్టిలో పెట్టుకునే మా కౌన్సిల్ పనిచేస్తుందని, ఎప్పటికీ ఇలాగే పనిచేస్తూ ఉంటుందని ప్రజల కోసం, ప్రజల పక్షాన అని తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా వైస్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసి తమ విలువైన సమయాన్ని మాకు కేటాయించినటువంటి గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరి వార్డు వాసులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై జై. వార్డులో సిసి రోడ్డు భూ పూజ కార్యక్రమానికి ఆహ్వానించిన వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ మిత్రుడు శ్రీనివాస్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, డిఈ గారికి, ఇతర ఉదాహరణ అధికారులకు, మా పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న గారికి, ఈ ప్రాంత పెద్దలు మస్జిద్ సదర్ గారు, అదేవిధంగా కాజీ గారు, మా జమాత్ ఇస్లామీ నాయకులు సాహబ్ గారు, మా యూత్ ఎతమాద్ భాయ్, అమీన్ భాయ్, సుక్కు సలాం. ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. పొద్దున్నే ఇంతకుముందు చెప్పినట్టు జిమ్, అదేవిధంగా కాలేజీలో రన్నింగ్ ట్రాక్, దాంతో పాటుగా ఇవాళ ఇక్కడ సిసి రోడ్ డ్రైన్ది కూడా భూ పూజ కార్యక్రమం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ కౌన్సిల్ వచ్చిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తా ఉన్నాం. అతి ముఖ్యమైన అతిపెద్ద కార్యక్రమం జగిత్యాల పట్టణంలో జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. కొందరు మాట్లాడుతున్నారు అభివృద్ధి ఎక్కడ అని చెప్పి, వీళ్ళు రాజకీయాలకు రాకముందు చేసిన పైప్లైన్లన్నీ మొత్తం పలిగిపోతే, వాళ్ళు లేకపోతే ఆ పలిగిపోయిన పైప్లైన్ మళ్ళీ దొరుకుతలేదు ఏదామంటే, ఎందుకంటే ఆ కాలం ఇప్పుడు దొరుకుతలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్డ్ అయిపోయింది. ఈ సందర్భంలో మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి దగ్గర 125,000 మీటర్లు 125,000 మీటర్ల పైప్లైన్ ఇస్తున్నాం. అదనంగా 2 ట్యాంకులు కడుతున్నాం, దగ్గర 20 లక్షల లీటర్లకు కెపాసిటీ. బరూర్ క్యాంపు కొత్త బస్ స్టాండ్, 20 లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంకులు, 125,000 మీటర్ల కొత్త పైప్లైన్. దీంతో పాటుగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన వాళ్ళు నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంపు సంపు కావచ్చు, ధరూర్ క్యాంపు ట్యాంకు దాన్ని కూడా ఉపయోగానికి తీసుకొచ్చు, అది వాస్తవానికి చాలా పెద్ద పని. దానివల్ల ధరూర్ క్యాంపు, హౌసింగ్ బోర్డు, తులసీనగర్, ఎల్కబాయివాడ ఆ ప్రాంతాల్లో చాలా ఏరియాకు నీళ్ళు వచ్చినాయి. అక్కడనే అక్కడ సంపు కెపాసిటీ, ట్యాంక్ కెపాసిటీ పెరుగుతో ఇప్పుడు దాని నుంచి కొత్త బస్ స్టాండ్ ట్యాంకుల కనెక్షన్ ఇస్తున్నాం. అక్కడి నుండి రేపటి నాడు ఇటు బైపాస్ రోడ్ పక్కకు అదంతా కూడా నీటి ఎద్దడి ఉండే బైపాస్ రోడ్ పక్కన, అదేవిధంగా ఉమాశంకర్ గార్డెన్ దగ్గర కూడా ఎన్నో ఇళ్ళకి నీళ్ళు రాకపో, ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కొత్త కొత్త పైప్లైన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా కొత్త పైప్లైన్ మనం చూసాం. యావర్ రోడ్ అంతా కూడా వేసి తీసుకుపోయి రామాటాక్ పిస్ ట్యాంకుల దగ్గర కూడా కలిపినాం, పిస్ ట్యాంకుల దగ్గర కూడా కలిపినాం. ఈ రకంగా జగిత్యాల పట్టణానికి నీళ్ళు ఇవ్వడానికి ఇంత పెద్దన కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంలో కొంచెం రోడ్లు పోతున్నాయి, ఎందుకంటే పైప్ లేయాలంటే తవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత ఒకటింకొకటి రోడ్లు కూడా వేసుకుందాం. అభివృద్ధి కనబడి వాళ్ళకి మేమేం చెప్పలేము, అభివృద్ధే లేదు అని చెప్పి మాట్లాడిండ్రు. ఇవాళ చూసి ఏమనాలో అర్థమవుతలేదు, కానీ 100 కోట్లలో అభివృద్ధి చేస్తున్నాం, రూపాయి లెక్కతోటి కూడా చూపెడతాం. ఇవాళ ఈ పైప్లైన్లు 125,000 మీటర్లు అందులో క్వాలిటీ లేకుంటే వచ్చి చెప్పుకోండి, 20 లక్షల లీటర్ల ట్యాంకులు, అంతకుముందు బట్టి వేస్ట్ పడేసి ఉండే ధరూర్ క్యాంపుల సంపు ట్యాంకు దాన్ని ఉపయోగం తీసుకొచ్చినాం. టిఆర్ నగర్ అది కూడా మన పట్టణంలో భాగమే, బీదోలు ఉంటారు గరీబ్లో అయితే ఆడ 3 ట్యాంకులు నింపే కార్యక్రమం చేసాం. రేపటి నాడు ఒక దగ్గర 16 నుంచి 20,000 మంది
నివసించబోయే నూకపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ అక్కడ ఇల్లు కడుతూ అక్కడ కూడా మూడు ట్యాంకులకు నీళ్ళు వచ్చే విధంగా పదమూడు కోట్లతో ఇక్కడికి అక్కడ నీళ్ళు తీసుకుపోతుంది. మరి ఇవన్నీ కూడా అవసరం. ఇక దానికి నిదర్శనం ఈ పైప్ లైన్లు ఇవన్నీ అవసరం అంటే ఇక కాజీమహల మా మస్జిద్ దగ్గర ఉన్న నీళ్ళ పైపు మీరే చూసినారు, పాత్రికేయ మిత్రులు వీడియోలు కూడా తీసుకున్నారు, ఆ వాళ్ళు దొరకలేవు కాబట్టి తప్పకుండా విధులైన పరిస్థితుల్లో మళ్ళీ రోడ్లు తవ్వి చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే రాజకీయ నాయకులు ఎన్ని వేల మీటర్ల పైప్ లైన్ వేసినారో రాని చర్చ. నలభై ఏళ్ళకి వెళ్ళి ఉన్నారు కదా, ఎన్ని వేల మీటర్లు వేసినారో రాని. మేము లక్ష పైన మీటర్లు వేసినా లెక్క లెక్కతో ఇస్తాం. ఎన్ని వేల మీటర్లు వేసినారు, ఏ క్వాలిటీ వేసినో మీ చూపెట్టు. మేము ఏ క్వాలిటీ తోటి లక్ష పైన మీటర్లు ఎక్కడెక్కడ వేస్తున్నామో లెక్క లెక్కతో ఇస్తాం. కాబట్టి వట్టిగా వేకదార్ బాతే బోల్నాయి జో కామ్ కర్నే వాళ్ళకు కర్నే దేనా హమారా నౌజవాన్ సాథియోం కు ఔర్ హమారా బుజుర్గో లీడరోం కు భీ గుజారిష్ కర్తా హూ, ఆప్ సబ్కా మదద్ హై తో హమ్ జరూర్ జైతాల్ కా తరక్కీ కర్ సక్తే కి తక్లీఫ్ మే భీ తరక్కీ కర్ రహే అపన్. కరోనా సే బహుత్ తక్లీఫ్ మే హై, యే తక్లీఫ్ కే జమానే మే భీ తరక్కీ కర్ రహే. ఆప్ సబ్ లోగోం కా దువా, బడే లోగోం కా దువా చాహియే జరూర్ తప్పకుండా అందరి ప్రజల ఆశీర్వాదంతో జైతాల పట్టణ.